దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక అంతా ఒకేసారి జరుగుతోందన్నారు మంత్రి కోపుల ఈశ్వర్. హుజూరాబాద్లో సీఎం సభాస్థలిని పరిశీలించిన ఆయన తమ జాతి బిడ్డల్లో చిచ్చుపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. హుజూరాబాద్ కోసమే 2,000 కోట్లు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు ఆయన. రైతు బంధు ఇచ్చినప్పుడు కూడా ఇలాగే నిందలు వేశారన్న కోపుల ఈశ్వర్తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. అదిలో సీఎం సభకు ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మంత్రి కొప్పలీశ్వర్ మనతో ఉన్నారు. ఈశ్వర్ గారు, దళిత బంధు అమలుకు సంబంధించినటువంటి దాని మీద అనేక అనుమానాలు, అనేకమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలనుకుంటుంది? సీఎం సభ ద్వారా ఏం చేయబోతుంది? ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదు. కావాలని కొంతమంది దీన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ తీసుకున్న నాడే పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకునేటువంటి ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో సాచురేషన్ మూడ్లో దాదాపు 20,000 నుంచి 21,000 మంది బెనిఫిషరీస్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చేస్తాం. దీంట్లో ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ లేదు. ఒకేసారి అందరు కూడా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఎట్లా ఎంపిక ఎట్లా జరుగుతుంది? ఈ రోజు రేపు సీఎం సభకు సంబంధించినటువంటి ఆ రోజు ఎట్లాంటి బెనిఫిషరీస్ని సెలెక్షన్కి ఎట్లా తీసుకున్నారు? అంటే ఆ రోజు బెనిఫిషరీస్ లాంఛనంగానే ఉంటుంది. ఒక మండలానికి ఒక ఇద్దరు చొప్పున అంత 15 మందితోటి లాంచింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత మొత్తం సర్వే ఒకేసారి జరుగుతుంది. నా లిస్టులో నా పేరు ఉంది లేదు అనేటువంటి అనుమానానికి తావు లేకుండా మొత్తం లిస్ట్ అంతా కూడా ఒకటేసారి బెనిఫిషరీ లిస్టు రెడీ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ రైతు బంధు మన దళిత బంధు ప్రోగ్రాంలో అందరికీ కూడా ఒకేసారి ఇవ్వాలనేటువంటి నిర్ణయం జరిగింది. తర్వాత ఒక డౌట్ లేకుండా నేను చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి ఆ క్యాబినెట్లో 2,000 కోట్ల రూపాయల ఆమోదం తీసుకున్న తర్వాత దీంట్లో అనుమానాలు పడవలసినటువంటి అవసరం లేనే లేదు. 2 గంటల నుంచి 4 గంటల వరకు సభ సీఎం కార్యక్రమాలు ఎట్లా ఉండబోతున్నాయి? సీఎం రావడము తర్వాత ఎట్లాంటి కార్యక్రమాలు? సీఎం గారు 2 గంటలకు వస్తున్నారు. వచ్చిన తర్వాతనే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటానికి, అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క చిత్రపటానికి పూలమాల వేయడంతో ఆ సభ ప్రారంభమవుతుంది. దాని తర్వాత మరి కొంతమంది చిన్న చిన్న ఉపన్యాసాలు, దాని తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రసంగం. అందులో దళిత బంధుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో పాటు ప్రజలతో వారు షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఆ రోజు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి దళిత బంధు పైలట్ ప్రాజెక్టు హుజూరాబాద్ నుంచి ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం జరిగింది. సీఎం కేసీఆర్కు సంబంధించినటువంటి సభ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లు పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని గ్రామాల నుంచి కూడా దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఈ సభకు తీసుకువచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గడ్తో చారి, ఎన్టీవీ హుజూరాబాద్ నుంచి.